ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది। తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజునే కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది। మార్చి 27 ఆదివారం ప్రస్తుత మంత్రులందరికీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారట సీఎం జగన్। ఆ విందు తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు వీలు కల్పిస్తూ ప్రస్తుత మంత్రివర్గంలోని మంత్రులందరితో మూకుమ్మడి రాజీనామాలు చేయించనున్నారు। పదవి కోల్పోయిన వారెవరూ డిసాపాయింట్ కావొద్దని వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని మాజీలు కాబోయే వారిని ఓదార్చేందుకు ఆ డిన్నర్ మీటింగ్ అని అంటున్నారు। విందు భేటీ తర్వాత ముఖ్యమంత్రి కొత్త కేబినెట్ కు తుది రూపం ఇవ్వనున్నారు। కొత్త కేబినెట్ లోను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గ కూర్పులో పాత పద్ధతిలోనే కొనసాగిస్తారని అంటున్నారు। గతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏకంగా 5గురు మంత్రులకు ఉపముఖ్యమంత్రి హోదా ఇచ్చారు। ఈసారి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతా అంటున్నారు। పాత కేబినెట్ లో ఇచ్చిన విధంగానే కొత్త కేబినెట్ లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు। అలాగే ఈసారి కూడా హోమ్ శాఖను మహిళలకే అప్పగించనున్నట్లు తెలుస్తుంది। ఆ పదవికి ఎమ్మెల్యే రోజా పేరు బలంగా వినిపిస్తుంది। ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయం రోజా స్పందిస్తూ తనకు మంత్రి పదవి రాబోతున్న విషయం ఆమె కన్ఫర్మ్ చేశారు, కానీ హోం శాఖ ఇస్తారనే విషయం మాత్రం తనకు తెలియదన్నారు। ప్రస్తుతం జగన్ కేబినెట్ లో 3గురు మహిళా మంత్రులు ఉన్నారు। ఇందులో ఎస్టీ కోట నుంచి పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎం గా ఉంటే, ఎస్సీ కోట నుంచి సుచరిత హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, తానేటి వనిత కూడా ఎస్సీ కోట నుంచి మహిళా మంత్రిగా కొనసాగుతున్నారు। అయితే ఈసారి ఎస్టీ కోట వారికి స్పీకర్ పదవి ఇస్తే వారికి మంత్రి పదవి ఉండబోదని తెలుస్తుంది। అప్పుడు ఇద్దరు ఎస్సీ మహిళా మంత్రులు, ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వారు ఓసీ వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం। ఓసీ వర్గం కింద ఎమ్మెల్యే రోజా పేరు బలంగా వినిపిస్తుంది। వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఆమెకు అవకాశం వస్తుందని అంతా అనుకున్నారు, కానీ అప్పుడు చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండడంతో పాటు ఎస్సీ వర్గానికి జగన్ పెద్దపీట వేయడంతో రోజాకు అవకాశం దక్కలేదు। కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు కొడాలి నాని, బొత్స సత్యనారాయణ లాంటి వారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని జగన్ చూస్తున్నారు। రామచంద్రారెడ్డి మొదటి నుంచి వ్యూహాలు పన్నడంలో దిట్ట కాబట్టి ఆయన సేవలను పార్టీ పరంగా ఎన్నికల సమయాల్లో ఉపయోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు। ఇదే ఇప్పుడు రోజాకు వరంగా మారింది। జగన్ సామాజిక వర్గాల ఆధారంగా మంత్రుల భర్తీని చేపట్టనున్నారు, కాబట్టి ఓసీ వర్గంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే జగన్ కు ఫైర్ బ్రాండ్ రోజా మొదటి ఆప్షన్ గా ఉంది। రోజా లాంటి ఫైర్ బ్రాండ్ జగన్ పార్టీలో ఉండడం చాలా ముఖ్యం, కాబట్టి ఆమెకు మంత్రి పదవి ఇచ్చి తనకు నమ్మకస్తురాలుగా ఉంచుకోవాలని జగన్ భావిస్తున్నారట। అలా చేస్తే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రోజాకు న్యాయం చేసినట్టు అవుతుందని జగన్ అనుకుంటున్నారట। చూడాలి మరి ఈ రోజు అదృష్టం ఎలా ఉంటుందో।